పుస్తకాలకు కానీ విరుద్ధం అవన్నీ. నేను ఒక మాట చెప్పేది ఎలా అన్నారు, మీరు ఎంత లేదు, మీరు ఎలా కూడా అనుకుంటారు. సరే, సాయిబాబా గురువు ఉన్నాడు తెలుసా అండి మీకు? చెప్పండి ఎవరు ఆయన, ఆ పేరు మీరు చెప్పండి, ఎందుకంటే మీరు సాయిబాబా భక్తులు కదా. నేనైతే సాయిబాబా భక్తుని కాదు. ఆయన మీరు చెప్పండి, ఆయన గురువు ఉన్నాడు. మరి దేవుడు గురువు ఉండటం ఏంటండి? ఒకటి ఇటుక రాయిని పట్టుకొని గురువు అన్నాడు, ఒక ఇటుక రాయిని పట్టుకొని గురువు అన్నాడు. ఆ ఇటుక రాయి పగిలిపోయింది, ఆ ఇటుక రాయి పగిలిపోయింది. మరి పగిలిపోయిన రాయి, ఆ రాయి ఏంటని చెప్పండి. ఆయన గురువు అంటానికి ఆ ఇటుక రాయిలో ఉన్న గొప్పతనం ఏంటి చెప్పండి. ఇటుక రాయి పగిలిపోయింది, ఆల్రెడీ అందరికీ తెలుసు. రాముడికి గురువు ఉన్నాడా లేడా? ఆయన యుద్ధ విద్యలో గురువు అండి. రాముడికి గురువు ఉన్నాడా లేడా? అవును, యుద్ధ విద్యను నేర్పించడానికి, యుద్ధ విద్యను నేర్పించి కృష్ణుడు కూడా నేర్చుకున్నాడు, బలరాముడు నేర్చుకున్నాడు. అవతారం ఎత్తినప్పుడు ప్రతి ఒక్కడు కూడా విద్య నేర్చుకుంటాడండి, మంచి చెడు నేర్చుకుంటారు, అది బాల్యంలో సహజం. ఇప్పుడు షిరిడి సాయిబాబా గురువు ఎవరు చెప్పండి, ఆయన ఏం విద్య నేర్పాడు చెప్పండి. ఆయనకి అదేనండి, మీరు రాయిని చూపించి నా గురువు అన్నాడు, ఇటుక రాయిని చూపించి. ఆ ఇటుక రాయి ఆయనకేం నేర్పించింది చెప్పండి. నేను చెప్పిన పాయింట్ ఇందాక కూడా చెప్పాను మీకు, గురువులు సద్గురువులు యోగులు మహాపురుషులు. అది అవన్నీ కాదండి, ఆ ఇటుక రాయి గురువు అన్నాడు. ఇప్పుడు మీరు అడిగాడు వశిష్ఠుడు రామాయణంలో రాముడికి విలువ విద్య నేర్పించారు, ఆయన ఒక రాజుగా తీర్చి మంచి చెడులు చెప్పాడు, ధర్మశాస్త్రాలు ఎన్ని ఉంటాయి, రాజ్య పరిపాలన ఎలా చేయాలి, అవన్నీ నేర్చుకున్నాడు గురువు దగ్గర. షిరిడి సాయిబాబా గురువు దగ్గర ఏమి నేర్చుకున్నాడు? గురువు దగ్గర ఏమి నేర్చుకున్నాడో నేను అక్కడ ఉంటే ఆయన ఆత్మజ్ఞానం పొందాడు, ఎందుకో పొందొచ్చాడు ఏమో నాకు తెలియదు ఆ విషయం. మరి మీరు షిరిడి సాయిబాబా గురించి పూర్తిగా తెలుసుకోకుండా నాకు ఎలా కాల్ చేస్తారండి? మీరు ఫస్ట్ తెలుసుకోండి, ఆ ఇటుకరాయి గురువు అన్నాడు, ఆ గురువు ఆ ఇటుకరాయికి ఇటుకరాయి ఆయనకి ఏమి నేర్పించింది, ఆయన గురువు అని చెప్పుకున్నాడు, ఆ గురువు పేరేంటి? క్లారిటీ ఉండాలండి, గురువు అన్నప్పుడు క్లారిటీ ఉండాలి. సరే, నాకు అది తెలియలేదు, ఆ విషయం నాకు తెలియలేదు. ఒక మాట చెప్పగలండి, దత్తాత్రేయుడు మద్యం తాగాడు అంటే దత్తాత్రేయుడు మరి దేవునిగా తీసేస్తాం మరి? అది మీ ఇష్టం అండి, నాకు సంబంధం లేని విషయం. దత్తాత్రేయుడు అంటే మీ ఇష్టం, అది నేను నా ప్రామాణిక గ్రంథాలు నమ్ముతాను, రాముడిని నమ్ముతాను, కృష్ణుడిని నమ్ముతాను, ఈశ్వరుని నమ్ముతాను, నేను విష్ణువుని నమ్ముతాను, బ్రహ్మను నమ్ముతాను, వేదాలను నమ్ముతాను, ఇవి నా ప్రామాణిక గ్రంథాలు. పెట్టుకోండి ఎవరు? దత్తాత్రేయుడు. అవతారం నేను చెప్పారు కదండి, ఆయన శివుడి యొక్క అంశ అని చెప్పారు క్లియర్ గా. ఎవరు చెప్పారు శివుడి యొక్క అంశ? మీకు చదువుకున్నారా? నాకు తెలిసింది అంతేనండి, నేను ఆయన శివుడి యొక్క అంశ అని చెప్పి ఒక గురువు గారు చెప్తే విన్నానండి నేను. అదేనండి, మీరు ఏంటంటే సగం సగం చదువుకొచ్చా, ఎవరో చెప్పిన మాటలన్నీ విని ఏమండి అంటే, మీరు ఎవరో చెప్పి ఆయన షిరిడి సేవ దేవుడు అని చెప్పి మీరు నమ్మలేదా అండి? ఆ ఇటుకరాయి గురువుని పెట్టుకొని, ఒక రాయిని గురువు పెట్టుకుని, ఇటుకరాయి ఇదే నా గురువు అని చెప్పుకుని మీరు నమ్మట్లేదు ఆయన దేవుడు అని చెప్పి? నేను శివుడి యొక్క అంశ అని చెప్పి, హనుమంతుడు శివుడి యొక్క అంశ అని చెప్పి చదువుకున్నాను నేను, అలానే దత్తాత్రేయుడు ఒక అంశ అని చెప్పి చదువుకున్నాను, దాంట్లో తప్పే ఉందండి. నేను కూడా చదువుకున్నానండి, దత్తాత్రేయుడు ఐదా అవతారాన్ని నేను చదువుకున్నాను. ఏ ప్రామాణిక గ్రంథంలో ఉందండి మీరు చెప్పింది? శ్రీపాద శ్రీ వల్లభచరితామృతలో ఉంది. ఏమైనా షిరిడి సాయిబాబా పేరు రాశారా దాంట్లో? షిరిడి సాయిబాబా పేరు రాశారు. ఎవరు రాశారండి ఆ బుక్? ఎప్పుడు రాశారు? ఎప్పుడు రాశారండి ఆ బుక్? ఎప్పుడు రాశారు? ఏ సంవత్సరంలో రాశారు? ఏ బుక్? గురుచరిత్ర. గురుచరిత్ర అనేది ఆయన 1963 సంవత్సరంలో. ఏమండి ఆ పుస్తకాలు ప్రామాణికం కాదండి, మీరు నమ్మని ప్రామాణిక అయిగాది అడుగుతుంది. పురాణాలు మనకు 18 పురాణాలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, వీటిల్లో ఎక్కడైనా రాశారని అడుగుతున్నాను నేను. వాటిలో ఈ 1960, 1970, 1918 పుస్తకాలు రాసింది మన ప్రామాణిక గ్రంథాలు కాదండి అవన్నీ కూడా. ఎవడు ఇష్టం వచ్చిన వాడు సొంతకు రాసుకున్నాడు, భావచేతన ప్రకటన అని చెప్పి రాశారు, వాటిని నమ్ముకోవచ్చు, తప్పు లేదు. అంతేగాని షిరిడి సాయిబాబా దేవుడు అని చెప్పి మీరు మాకు చెప్పడే హక్కు లేదు, అధికారం లేదండి. కాదు మీరు నమ్మండి, అది మీ స్వతంత్రాయం. అది చెప్పిన పాయింట్ గా అసలు నాకండి, ఉందనుకోండి మనందరం ద్వాపరయుగం, కృష్ణుడి గురించి భగవద్గీత రాశాడు, ఎవరో రాశాడు, ఇది వేదాల్లో ఉన్నాయా లేకపోతే త్రేతాయుగంలో త్రేతాయుగంలో ఉందా అని చెప్పి నేను నమ్మని చెప్తే ఎట్ట కుదిరితే? మీరు నమ్మనన్నారు, నమ్మకపోతే మీ ఇష్టం అండి, అది నేను నమ్మని చెప్పాను మిమ్మల్ని. నేను నమ్ముతున్నా, నా ప్రామాణిక గ్రంథాలు నేను నమ్ముతున్నా అంతే. మీరు నమ్మకపోతే అవసరం లేదు, నాకే అవసరం. మీరు మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం కూడా నాకు లేదు, మీరు నమ్మని నమ్మకపోండి, అది నాకేం సంబంధం. అంతేగాని ఆయన ఒక ఆయన ఆయనే చెప్పుకున్నాడు, నేను ఫకీర్ ని ముస్లిం అని ఆయనే చెప్పుకున్నాడు. వీడియోలు పెట్టేటప్పుడు దత్త చరిత్ర చదవండి, దత్త పురాణం చదవండి, అర్థమైందా? అవన్నీ మేము చదువుతాం సార్. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన అసలు ఎలా దేవుడు అయ్యాడు, ఆయన గురువు ఎవరని ఫస్ట్ మీరు రీసెర్చ్ చేయండి. ఆయన గురువు ఎవరు, ఈయనకి ఏం గురువు ఏం నేర్చుకున్నాడు ఆయన?
ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అసలు ముస్లింలా హిందువులా అది కూడా తెలుసుకోండి ఫస్ట్. మీరు సాయిబాబాది తల్లిదండ్రులు ఎవరండి? అదే కదండి, మనిషి మనిషి లేకుండా ఎలా పుడతాడు? మనిషి మనిషి లేకుండా మనిషి ఎలా పుడతాడండి? మరి సీతాదేవి ఎలా పుట్టిందండి? ఏంటండి వాళ్ళు అవతార పురుషులు అండి, వాళ్ళు అవతార పురుషులు. వాళ్ళు బాబా కూడా అంతే మరి, అవతార పురుషుడా? అవతార పురుషుడే మరి బాబా. ఎన్ని ఏమేమి అవతారాలు చూపించాడు చెప్పండి ఒకసారి, ఎన్ని అవతారాలు ఎత్తాడు ఆయన? అవతార పురుషుడు అంటే ఇప్పుడు సీతమ్మ వారు భూగర్భంలో జన్మించడం అదంతా కూడా ఆ రావణాసురుడిని చంపడానికి అది జరిగే ఒక దేవుడి యొక్క సంకల్పం. అది ఇలా జరగాలి ఇలా జరగాలి అని చెప్పి దేవుడు నిర్ణయించి ఆ దాని ప్రకారం ప్రామాణిక ప్రకారం అది జరిగింది. రామాయణం అంతా కూడా ప్రామాణిక రావణాసురుడిని సంహరించడానికి ప్రణాళిక అదంతా కూడా. అదంతా మీకు స్పష్టంగా చదువుకోండి, శ్రీడీ సాయిబాబా చరిత్ర కాదు, మీరు రామాయణం చదవండి, మంచి చెడు తెలుస్తుంది మీకు. తెలిసి ఇప్పుడు మరి ఎలా ప్రశ్నిస్తారండి? మీరు పొరపాటును కూడా రామాయణాలు భారతాలు మీరు ప్రశ్నించకూడదండి అవన్నీ. మీరు అడిగాను మీకు తెలుసు కదా, అంటే మీరు హిందువులు కాదా? అది ఆవేస్ ఆ దేవుడు యొక్క ప్రణాళిక అండి, అది ఆ భూమిలో అలా పుట్టాలని చెప్పి ప్రణాళిక. అది తెలుసు కదా, రావణాసుడు రావణాసుడు తీసుకెళ్లి వినండి వినండి ఒక నిమిషం, రావణాసుడు తీసుకెళ్లి తల్లిదండ్రులు లేకుండా ఎలా పుట్టింది? అది దేవుడు ప్రణాళిక అండి. సాయిబాబా ప్రణాళిక అని ఎక్కడ చూపించండి నాకు. ఏ దేవుడు ప్రణాళిక చేశాడు సాయిబాబా జీవిత జీవితాన్ని? ఏ దేవుడు ప్రమాణిక చెప్పండి నాకు, ఏ దేవుడు ఆయనకి ప్రణాళిక చేశాడు చెప్పండి. ఇప్పుడు సీతాదేవి అలా పుట్టిందంటే రావణాసుడు సంహరించడానికి మెయిన్ మూలకర్త ఆమె, ఆమె ద్వారా రావణాసుడు చంపబడాలి. ఆమె ఎవరు అంతకుముందు జన్మలో తపస్సు చేసింది, తపస్సు చేసి రావణాసుడు రావణాసుడు చంపడానికి ఆమె అలా అవతారం ఎత్తింది భూమిలో. ఇలా షిరిడి సాయిబాబా ఎలా అవతారం ఎత్తాడు? మనిషి లేకుండా ఎలా పుట్టాడు? ఆ తల్లిదండ్రులు ఎవరు? అసలు ఎక్కడ పుట్టాడు? ఎలా పుట్టాడు? ఇదంతా ఉండాలి కదండి సచరిత్ర. ఈయన ఎక్కడ పుట్టాడు చెప్పండి పోనీ, ఈయన ఎక్కడ పుట్టాడు ఎలా పుట్టాడు? సరే భూమిలో సీతామ్మవారు దొరికింది అన్నారు, బానే ఉంది, దానికి నిదర్శనం ఉంది, సీతామ్మవారు పుట్టిందని నిదర్శనం ఉంది. మరి షిరిడి సాయిబాబా ఎక్కడ పుట్టాడు? నీటిలో పుట్టాడా, భూమిలో పుట్టాడా, ఆకాశంలో పుట్టాడు, ఎక్కడ పుట్టాడు చెప్పండి? సీతాదేవి ఏదో అన్నారు మీరు, సీతాదేవి తల్లిదండ్రులు ఎవరంటే మీరు అంత ముందు జన్మలో అంత ముందు ఆవిడ తపస్సు చేసేటప్పుడు రావణాసుడు వచ్చాడు, ఆవిడ ముట్టుకున్నాడు, ఆవిడ మళ్ళీ ఆవిడ చంపడానికి ఏదో ఇట్లా పుట్టిన ఏది చెప్పారు ఇప్పుడు చెప్పారు కదా. ఆమె గత జన్మ ఉందండి, సీతాదేవి భూమిలో రాడానికి కారణం గత జన్మ ఉంది. షిరిడి సాయిబాబాకి ఏం గత జన్మ ఉందని చెప్పండి పోనీ. అది ఎవరో చెప్పబట్టి మన ఋషీశ్వరులు మునీశ్వరులు అలా చెప్పబట్టి ఆ కథ అలా ఆవిడ ముందు జన్మ ఉంది. షిరిడి ఒక పని చేయండి సార్, మీరు ఒక పని చేయండి, రేపు పొద్దున షిరిడి సాయిబాబా కూడా ఒక కథలండి సార్, ఒక షిరిడి సాయిబాబా కూడా మంచి కథలండి, ఆ కథలు వేసి పుస్తకాలు ప్రచురించి పుట్టించండి. షిరిడి సాయిబాబు కూడా పోయిన జన్మలో, షిరిడి సాయిబాబు కూడా పోయిన జన్మలో చేపో లేకపోతే పెద్ద తిమ్మింగళం ఆయనకు పేరు పెట్టేసి ఆయన ఇలా అవతారం అని చెప్పండి. నమ్ముతాం మేము కూడా చేప కడుపులోంచి వచ్చాడో లేదా తిమ్మింగళం కడుపులోంచి సాయిబాబు పుట్టాడని చెప్పండి, మేము నమ్ముతాం ఇంకా. అర్థమైందా అండి? మీరు షిరిడి సాయిబాబా ఏ తిమ్మింగళం కడుపులోంచో లేదా చేప కడుపులోంచి వచ్చాడని చెప్పండి, నమ్ముతాం మేము కూడా. ఆయన సీతాదేవి భూమిలోంచి వచ్చింది అన్నారు, సరే అది రామాయణ దాని యొక్క ప్రణాళిక, దేవుడి యొక్క ప్రణాళిక ఎలా జరగలేదు, జరిగింది అది. అలాగే షిరిడి సాయిబాబా ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికి తెలియదు, ఆయన పూర్తి జీవిత చరిత్ర లేదు కదండి. ఆయన దేవుడు ఎలా అంగీకరిస్తాం మనం? క్రైస్ట్ ఎందుకు అలా సిరులైపడ్డాడు అని అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే దేవుడి యొక్క ఏది చెప్తారాడు, దేవుడు అలా రాయ అలా జరగాలి కాబట్టి అలా జరుగు జరిగింది దేవుడు చెప్పబట్టాడు. కాదు కాదండి కాదు, నేను దేవుణ్ణి అని చెప్పుకొని తిరిగినందుకు యూదులు సిలవేసి సిలువేసి చంపారండి ఆయన. నేను దేవుణ్ణి దేవుడు కుమారుడు అని చెప్పుకున్నాడు అక్కడ యేసు, అందుకని వాళ్ళ కడుపు మండి చంపేశారు. కాదే మన ఇండియా ప్రజలు మంచోళ్ళు కాబట్టి షిరిడి సాయిబాబాను ఏం చేయకుండా వదిలేశారు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. ఏమన్నా చేయగలిగేంత వాళ్ళు ఎవరు లేరండి. మరి యేసుని కూడా అట్లనే అనుకున్నారమ్మండి, సిలువేసి చంపారు కదండి. యూదులు మగోళ్ళు కాబట్టి యేసుని చంపారండి, మన ఇండియా వాళ్ళు మగోళ్ళు కాదు, మగోళ్ళు కాదు కాబట్టి షిరిడి సాయిబాబాను వదిలేశారు. అర్థమైందండి? మీరు మగోళ్ళు కాదని మీరు ఒప్పుకున్నారా? ఇండియా వాళ్ళు అండి, ఇండియా వాళ్ళు మొత్తం. ఆయన నేను అప్పుడు 1950లో ఉంటే అక్కడ ఏం జరిగేదో నాకు తెలియదు, కానీ నేనుంటే ఖచ్చితంగా ప్రశ్నించేవాడిని అండి షిరిడి సాయిబాబా. ప్రశ్నించేవాళ్ళు ఒక మాట వినండి,
మీరు ఏం చేస్తారంటే ఇట్లా పరమస్వామి మాస్టర్ గారి చరిత్ర కథ ఉండదు. వీళ్ళు ఎవరు సార్? వీళ్ళెవరు ఎవరు? మనుషుల చరిత్ర నేను చదువుతానండి. ఒక మాట వినండి, అసలు మీరు ఒకసారి ఇక్కడ సాయిబాబా దేవుడు అంటానికి ఆయన అవతారం ఇచ్చాడంటే ప్రామాణిక లేఖను చూపించండి సార్, నేను నమ్ముతా. అంతేగాని ఏమండి, వాళ్ళు ఎవరో పుస్తకం రాశాడు, వీళ్ళెవరో పుస్తకం రాశారు, 1950 రాశారు, 1960 రాశాడు, ఇవన్నీ ఈ పుస్తకాలను నేను ప్రామాణిక గ్రంథాలుగా తీసుకొని నేను నమ్మనండి. ఏంటండి, ఎప్పటి నుంచి రాసి ఉన్నాయి కదండి, వేల సంవత్సరాల నుంచి రాసి ఉన్నాయి కదా, అది వాటిని నమ్ముతాను నేను. మధ్యలో వచ్చేసి మీరు నేను రాసిన ప్రామాణిక గ్రంథం నేను ఎలా నమ్ముతాను? రాయబడ్డాయి లక్ష సంవత్సరాలు కదా రాయబడినాయి. వేదాలు పుట్టి ఎప్పుడైంది? త్రేతాయుగం ఎప్పుడు? ద్వాపరయుగం ఎప్పుడు? కలియుగం ఎప్పుడుది? ఇప్పుడు ఎన్ని యుగాలు గడిచినాయి ఒకసారి చెప్పండి. అవన్నీ మీకు ఎందుకు సార్? మీ సాయిబాబా దేవుడు అంటానికి ఆ ఇటుకిరాయి గురువు ఎవరు? ఆ ఇటుకిరాయి గురువు ఎవరు? ఆయన తల్లిదండ్రులు పేరేంటి? ఆయన ఎలా పుట్టాడని నేను నిరూపించండి. మేము కూడా దేవుడు అని చెప్పి నమ్ముతాం. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను మిమ్మల్ని, ఇటుకిరాయి దేవుడు అన్నాడు, గురువు అన్నాడు, ఆ ఇటుకిరాయి ఎవరు? ఆ ఇటుకిరాయి పేరేంటి? ఆయన తల్లిదండ్రులు ఎవరు? లేదా ఆయన ఎలా పుట్టాడు? అసలు ఆ పుట్టుకు ఎలా ఉంది ఆయన చేతనే చెప్పండి, మేము నమ్ముతాం. ఆయన పుట్టుకు తెలియదు, అసలు ఆయన పుట్టి ఎలా పుట్టాడో తెలియదు, ఎక్కడ పుట్టాడో తెలియదు, తల్లిదండ్రులు ఎవరో తెలియదు. ఆ ఇటుకిరాయి గురువు అన్నాడు, ఆ గురువు పేరు కూడా తెలియదు. ఆయన దేవుడు అంటే ఎలా నమ్ముతామండి? ఆయన గురువు పేరు సయ్యద్ వారిస్ అలీ షా అని చెప్పారు. ఏది ముస్లిమా? మీకు కావాల్సింది కాదండి, ముస్లింలు గురువా చెప్పేదానండి? ఆ ముస్లిం గురువు ఆయనకి. ఇప్పుడు చెప్పండి, హిందువులు ఎవరు గురువు? ముస్లిం గురువు ఆయనకి, అంతేనా? ఆ ఏం గురువు అండి ముస్లిం? ఏం గురువు ఆయనకి? ఏం నేర్పించాడు? ఒక ముస్లిం హిందూ గ్రంథాల గురించి కానీ, హిందువుల గురించి కానీ, ఏ హిందూ పురాణాల గురించి కానీ ఆయనకి ఏం చెప్పాడండి? ఆయన గురువు ఎలా అవుతాడు? ఏ విషయంలో గురువు? మీరు ఇప్పుడు ఒక మాట చెప్తే మీరు 10 మంది 10 క్వశ్చన్లు చెప్తున్నారు. నేను చెప్పింది ఒక మాట ఉందన్నమాట. నాకు ఇదంతా వద్దండి. మీరు అతను ముస్లిం పేరు చెప్పారు. ఆ ముస్లిం అనే అతను షిర్డీ సాయిబాబాకి ఏమి నేర్పించాడు? ఏమండి చెప్పేది వింటారా లేకపోతే మీరే క్వశ్చన్లు వేసుకుంటారా? క్వశ్చన్ మీరు సమాధానం చెప్పండి. ముస్లిం అన్నారు, ముస్లిం హిందూ గ్రంథాల గురించి తెలియదు, ఖురాన్ గురించి తప్ప. మీరు తమ తల్లిదండ్రులు ఎవరు అడిగారు? సరే, నాకు వేరే కాల్ వస్తున్న తర్వాత మాట్లాడండి, పెట్టేసేయండి.